నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. రౌడీయిజం, గల్లీ గల్లీలో గంజాయి విక్రయాలు ఇకనైనా ఆపేయాలి. వచ్చేది టీడీపీ ప్రభుత్వం. అన్యాయం, అరాచకాలపై ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలిలోని ఐతానగర్ నుండి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తన పర్యటనను ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో కలిసి చేపట్టిన పర్యటనలో స్థానికులతో మాట్లాడుతూ ముందుకు సాగారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రతి ఏటా జాబ్ విషయం మర్చిపోయి సాక్షి క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానమని వ్యాఖ్యానించిన జగన్ ఆ పార్టీ నాయకులు ఆ శ్మశానంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఎందుకు ఇచ్చారు, అంటే పేదలను కాటికాపరులుగా భావించడం ఈ ప్రభుత్వం ఉద్దేశమా, అబద్ధాలు చెప్పి చెప్పి నిజం అంటే ఏంటో కూడా జగన్ మర్చిపోయారు. పొద్దున లెగిస్తే నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ జగన్ ప్రచారం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇచ్చి చరిత్రలో ఎవ్వరికి ఇవ్వనటువంటి చేస్తే ఆయన ఏం చేశారంటే చాలా హామీలు ఇచ్చుకుంటా వచ్చారు. ఇందాక వారు అన్నట్టు నర్సిరెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఆయన చెప్తే మనందరం నిజమైన జాబ్ క్యాలెండర్ అనుకుంటే ఆయన మనసులో అనుకున్నది సాక్షి క్యాలెండర్, జనవరి 1 సాక్షి క్యాలెండర్ ఇస్తారనుకున్నారు. మాకు కావాల్సింది సాక్షి క్యాలెండర్ కాదు బ్రదర్, మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. అమరావతిని బొత్స సత్యనారాయణ గారు అంటారు, అది శ్మశానంలాగా ఉంది అంటారు. మరి శ్మశానంలాగా ఉంటే మీరు పేదవాళ్ళకి అక్కడ పట్టాలు ఎందుకు ఇచ్చారు అంటే ఆ శ్మశానానికి వాళ్ళు కాటి కాపరులాగా ఉండాలని ఇచ్చారా వాళ్ళు, మీరు ఎందుకు ఇచ్చారు? అక్కడ జోన్లు జోన్లుగా విభజించి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఐటీ హార్డ్వేర్ పార్క్గా 2500 ఎకరాలు, అదేవిధంగా 2500 ఎకరాలు పేదలకి భూమిస్తే దాన్ని ఇక్కడ దీన్ని అక్కడ మార్చి ఆ రాజధానిని పూర్తిగా అంటే మళ్ళీ చరిత్రలో పొరపాటును కూడా అది క్యాపిటల్గా డెవలప్ అవ్వకుండా ఉండాలి అనే విధంగా తయారు చేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అంతకుముందు నేను కులాలు చూడను చూడను అంటే నిజమే అనుకున్నాం. చివరికి ఆయన వచ్చిన తర్వాత కేవలం ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఒక వర్గ తాబేదారుగా మారిపోయి మిగిలిన వాళ్ళ కళ్ళు పొడుస్తాడని ఎవ్వరు కూడా ఊహించలేకపోయారు. అబద్ధాలు చెప్పి చెప్పి నిజమేమిటో కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. మందు మొత్తం మాఫీ చేస్తానన్నారు 3 దశలుగా, కేవలం 5-స్టార్ హోటల్స్లో మాత్రమే ఉంటుంది అన్నారు. అయితే మందు మాఫీ చేయకపోగా ఎన్నోసార్లు రేట్లు పెంచారు, కొత్త కొత్త బ్రాండ్లు 30కి పైగా కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు. అదేవిధంగా రాబోయే తరాలకు సంబంధించి అంటే వచ్చే సంవత్సరాలకు సంబంధించినటువంటి మందు ఆదాయాన్ని కూడా ఈరోజు తాకట్టు పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా అప్పులమయం చేసినటువంటి పరిస్థితి. వచ్చిన కంపెనీలు ఉన్న కంపెనీలు అన్నిటినీ తరివేస్తే యువతకి ఉపాధి ఎలా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నా. మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని పొద్దున లభిస్తే అంటాడు, మరి డ్రైవర్ ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు, మరి అది ఎలా? ఇంకొకటి డాక్టర్ సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఒక మానసిక రోగిగా చిత్రీకరించి మరి వారిని కూడా చంపేశారు. ఏ విధంగా మీరు ఎస్సీలు ఎస్టీలు అని మీరు మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడితే నేను పేదల పక్షపాతిని అంటారు, మరి అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశావు? నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వారంలోనే గంజాయి విక్రయాలను అరికడతాం, తెనాలిలో ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా రౌడీయిజం, గంజాయి విక్రయాలు మితిమీరిపోయాయి. ఈ పర్యటనలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, టీడీపీ తెలంగాణ నాయకులు నర్సిరెడ్డి పాల్గొన్నారు. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిపాలన సాగిందో దానికి వ్యతిరేకంగా అందరు కూడా మారారు. నేను మీకు మాట ఇస్తున్నా, ఈ రోజున విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, మేమిద్దరం నిజాయితీగా నిలబడతాం, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అవినీతికి ఎక్కడ తావు ఇవ్వకుండా చేసే ప్రతి కార్యక్రమం ఎవరైతే అర్హత ఉందో ఆ పేదవాడిని కాపాడుకునే విధంగా మంచి సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరొకసారి తెనాలికి ఆ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కూడా కలిసి ముందుకెళ్దాం. ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను, నేను 2 విషయాలపైన నేను ప్రస్తావించాను నా ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తంలో. మొట్టమొదటిది తెనాల నుంచి విజయవాడకు వెళ్ళే రహదారి అది 4-లేన రహదారిగా మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా తెనాల నుంచి గుంటూరు వెళ్ళే రహదారిని కూడా 4-లేన రహదారిగా దాన్ని మార్చాలి. 2 ముఖ్యమైన అంశం,
ఎందుకంటే ఐతానగర్లో కూడా మీరు చూశారు ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఎన్ఫోర్స్ చేస్తామని ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ లైన్ దాటి పరిధి దాటి వాళ్ళు వ్యవహరిస్తే ఎంతటి వారైనా సరే సహించే పరిస్థితి కాదు. గంజాయి తెనాల్లో గంజాయి విక్రయం ఒక్క వారం రోజుల్లోనే దాన్ని మూసివేసే విధంగా ప్రభుత్వం రాగానే ఆ ఏర్పాటు చేస్తాం. ఎంతోమంది తల్లుల ఆవేదన, ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు పాపం తెలియక బానిసలైపోయి ఎంత నష్టం జరుగుతుందో మన సమాజానికి మేందరికి తెలుసు. వాటికి వాళ్ళందరికీ మనం బాసటగా నిలబడాలి, ఒక మార్పు తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా బలమైన లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్ చేసి గంజాయి విక్రయం మాత్రం తెనాల్లో వారం రోజుల్లోపే మూసివేసే ప్రక్రియ 100% చేస్తామని భవిష్యత్తులో కూడా మనందరం ఇదే విధంగా కలిసి పనిచేసుకుందాం. రాజా గారు కొంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు ముందు సాగించారు, ఇంకా చేయాల్సిన చాలా ఉంది. ముగ్గురం కలిసి ఈ ప్రాంతానికి మన ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి అండగా నిలబడే విధంగా మరొకసారి ఇందాక అన్నట్టు తెనాలకి మరొకసారి ఆ కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా అందరం కలిసి పనిచేసుకుందాం, విలువలతో కూడిన రాజకీయాలు చేసుకుందాం. అక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఈ ముగ్గురు సారథ్యంలో అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇచ్చిన ప్రతి హామీని ప్రజలకి మనం నెరవేర్చే విధంగా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాల్సిన అవసరం బాధ్యత కూడా ఉంది. ఇక్కడ ఉన్న జన సునామీ చూస్తుంటే ఆకాశం సైక్లోన్ వచ్చిందనే మాదిరిగా ఈ రోజు ఇక్కడున్న ప్రజలు చూస్తుంటే ఈ యొక్క జనసేన, తెలుగుదేశం, బిజెపి 3 పార్టీల సైక్లోన్ దెబ్బకి ఈ సైక్లోన్ సుడిలో వైసీపీ పార్టీ కొట్టుకుపోతుందని కూడా ఈ రోజు నేను గట్టమంగా చెప్తున్నాను. అన్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కొరకు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే మరి కిలో బియ్యం 2 రూపాయలకే జన వస్త్రాలు ఇస్తే మరి తెలుగు వారి ఈ యొక్క దళితుల భూములు అన్ని కూడా ఇళ్ల పట్టాలు స్కామ్ జరిగిందా లేదా? మరి ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ ఏ పార్టీని మీరు గెలిపించాలి? మీ క్యాండిడేట్ ఎవరు? మనోహర్ గారు. ఆయన గురించి చెప్పాలంటే చాలా తక్కువే, ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మాజీ ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్రావు గారు పనిచేస్తే మరి జనసేన పార్టీ నమ్ముకొని ఇప్పటి వరకు తను ఎంతో కష్టపడి ఒక మూల స్తంభంగా ఎదిగిన ఒకే ఒక వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. ఐతనార్ తెలుగుదేశం కార్యకర్త బృందాలందరినీ ముందుకు పెట్టండి. 187 మంది సీసీ రోడ్లు వేశాడు, ఏ రోజు కూడా పట్టణం నొక్కలే. మా మహిళా సోదరి మళ్ళకు 86 లక్షల ఎత్తి ఎత్తి నేను నిప్పుతుంది ఇక్కడ.
ప్రజలను కిమ్మెడుతోంది. అప్పులు తప్ప అభివృద్ధి లేదు, ఇవాళ కూల్చడం తప్ప కట్టడం లేదు, లూటీ తప్ప ఐటీ లేదు, షార్టిజం తప్ప టూరిజం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొత్తం కూర్చుకోవడం దాచుకోవడం ఏకైక ఎజెండాతో ముందుకు పోతున్నాడు. ఖజానాని ఖాళీ చేసిండు, తాజవనాలను లూటీ చేసిండు, రిషికొండకు గుండు కొట్టిండు, ఇవాళ ల్యాండ్ టైటిల్ ల్యాండ్ మన ఆస్తికి ఎదురు పెడుతున్నాడు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మళ్ళొక్క అవకాశం ఏంటి మనం అడిగేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. గతంలో ఒక్క అవకాశం అని అడిగితే ఇచ్చిన పాపానికి ఇంట్లో వెలుగుబాయి, బయలో తెలుగుబాయి, నదిలో ఇసుకబాయి, గుడిలో విగ్రహాలు బాయి, నీరాలు మెరిగిపాయి, దూరాలు తరిగిపాయి, పరిశ్రమలు పారిపాయి, రాష్ట్రం అప్రమయమాయి, ఆస్తులు తరగకపాయి, తల్లికి గౌరవ అధ్యక్ష పదవికి బాయి, చెల్లికున్న ఆస్తి బాయి, బాబాయిని పైకి పంపిండు, బాబుని జైలుకు పంపిండు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చాలా చెప్పిండు, మా అక్కడకు నెత్తిన చేతులు పెట్టిండు, నుదుటికి ముగ్గులు పెట్టిండు, చెంపకి చెంపలు పెట్టిండు, దవడ గంధం పెట్టిండు, ఈపుల చేతులు పెట్టిండు. అధికారులకు వచ్చిన తర్వాత నిండా ముంచిండా లేదా అని మీ అందరికి అడుగుతున్నా. చంద్రశేఖరు అన్న పులి విద్య మన అన్న బ్రహ్మసాని.
ప్రచారాలు జరుపుతూ ఉన్నారు కాబట్టి దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవటం ఇది మొదటిసారి కాదు. మొట్టమొదటిసారి వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ రోజున ఏ ముస్లిం సోదరుడి పైన కానీ సోదరిమణి పైన కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా వ్యక్తిగతంగా జరిగినటువంటి అన్యాయం లేదు. అదేవిధంగా ఆ రోజు అబ్దుల్ కలాం గారిని వెతికి వెతికి మరీ తీసుకువచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి గొప్ప వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి 14-19 మధ్య కూడా మనం పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఏ వ్యక్తి మీద కూడా ఎటువంటి అరాచకం జరగలేదు. ఆ రోజున ఎన్నో పథకాలు ఇచ్చారు, రంజాన్ తోఫా కానీ, దుల్హన్ కానీ, మౌజం ఈనాములకు కానీ, ఇలా ఎన్నో ముస్లిం సోదరులకి చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో జరిగింది కూడా మీ అందరికీ ఇప్పుడు 3 అంశాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 1 ఎన్ఆర్ఏ సిఏఏ, సిఏఏ 1, ఎన్ఆర్ఏ 1, 3 4% ముస్లిం రిజర్వేషన్లు. ఈ ఎన్ఆర్ఏ సిఏఏ అనే బిల్లులు ఎప్పుడు వచ్చినాయో మీరు ఒకసారి ఆలోచించాలి. 2019కి ముందు రాలేదు ఇవి, ఇవి వచ్చినవన్నీ కూడా 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 31 మంది ఎంపీలు లోక్సభ రాజ్యసభలో కలిసి ఉన్నప్పుడు వచ్చినటువంటి బిల్లులు ఇవి. ఈ బిల్లుల మీద ప్రశ్నించడం దేవుడెరుగు, కనీసం చర్చ కూడా జరపనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లుల మీద ఓటేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? కాంగ్రెస్ కి చేశారా, సిపిఐకి చేశారా, సిపిఎంకి చేశారా, లేకపోతే ఆప్ పార్టీకి చేశారా? ఆయన చేసింది కూడా బీజేపీ. అయితే అక్కడ మోడీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారే తప్పించి వేరే వ్యక్తులకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మంచి జరిగే విధంగా ఎటువంటి బిల్లును కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. అన్నమాచార్య జయంతి ఉత్సవాలలో భాగంగా మే 19వ తేదీ అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కొండపి శ్రీనివాస్ తెలిపారు. బోస్ రోడ్లోని వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల గీతా మందిరం నందు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, జూనియర్ సీనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయని, పోటీలలో పాల్గొనదలిచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు అందే బాలచంద్రమౌళి, ఎం శ్రీనివాసరావు, బి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖు ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనకనున్న గీతామందిరంలో పోటీలు నిర్వహిస్తున్నాము. అన్నమాచార్య గారి పోటీలు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు జూనియర్ 1 గాను, 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జూనియర్ 2 గాను, మరల పెద్దవాళ్ళకి 21 సంవత్సరాల నుంచి 35 వరకు సీనియర్ 1 గాను, 36 సంవత్సరాల నుంచి 65 వరకు సీనియర్ 2 గాను విభజించి వీళ్ళల్లో కూడా బహుమతి, చిన్నపిల్లలకైతే మొదటి బహుమతి 1000 రూపాయలు గాను, పెద్దవాళ్ళకి మొదటి బహుమతి 500 గాను, రెండో బహుమతి 500 గాను, మూడో బహుమతి 300 గాను నిర్ణయించి ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. 9246440685కి మీ పేరు నమోదు చేసుకోండి. ఇంకా మన ఈ కార్యక్రమాల్లో మీ పిల్లల్ని, మీరు పెద్దవాళ్ళు కూడా పాల్గొనవచ్చు. శ్రీ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే ప్రతి వారము ఆదివారము బుధవారము చిన్నారులకు అన్నమాచార్య సంకీర్తనలు ఉచితంగా నేర్పబడును. కాబట్టి ప్రజలందరూ మీ చిన్నారులకు, చిన్నపిల్లలందరికీ ఈ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి వసుంధర గారు, శ్రీనివాసరావు గారి బృందం కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ మీ చిన్నపిల్లలందరికీ నేర్పించి ప్రతి సంవత్సరం డిసెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నారులకు పోటీలు నిర్వహించి అక్కడ ఉచితంగా తీసుకుని వెళ్ళి నేర్పించడం జరుగుతుంది. తెనాలి మండల కాజీపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నేతలు జనసేన పార్టీలో చేరారు. సుంకర శ్రీనివాస్ మరియు ఆయన మిత్ర బృందం జనసేన పార్టీ కార్యాలయంలో నాదేండ్ల మనోహర్ సమక్షంలో వైసీపీని వీడి జనసేనలో చేరారు. వీరికి జనసేన పార్టీ కండువా కప్పి నాదేండ్ల మనోహర్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు జనసేన పార్టీలో ఒక 50 మంది కుర్రాళ్ళతో చేరడం జరిగింది. కారణం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీలో నేను గత 10 ఏళ్ళ నుంచి మండల కన్వీనర్గా పనిచేశాను. మాకు ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు, కనీసం రోడ్లు కానీ ఎలాంటి డెవలప్మెంటు మాకు మా ఏరియాలో కానీ మా కులస్తులకు కానీ ఎలాంటి మా గ్రామానికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. ఆ కారణంతో నేను జనసేన పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. శంకర్ శ్రీనివాస గారు పార్టీలో చేరారు. ఆయన కూడా 10 సంవత్సరాల పాటు వైఎస్ఆర్లో పనిచేసి సరైన గుర్తింపు లేకుండా ఈ పార్టీలోకి వచ్చారు. నాకు తెలిసి ఆయన చేసిన అభివృద్ధి ఏంటంటే, ఒకటి ఏంటంటే ఫస్ట్ గంజా అమ్మించడం, రెండు ఏంటంటే కోడి పందాలు ఎంచడం, మూడు ఏంటంటే పాయకట్లు ఆడించడం, నాలుగు ఏంటంటే ఇసుక దందా చేయించుకోవడం. అందరూ తప్పితే ఆయన చేసిన పని ఏం లేదు. ఈసారి మన శివకుమార్ గారు కాకుండా మన మనోహర్ గారు గెలిస్తే తెనాలని ప్యారిస్లాగా చేస్తాడు, ప్యారిస్ కన్నా అందంగా చేస్తాడు అనేది నాకు ఆకాంక్ష. అందుకని మనం అందరం కూడా కలిపి మనోహర్ గారిని గెలిపించవలసిందిగా మీ అందరిని కోరుకుంటున్నాను. ఈరోజు మన కాజీపేట గ్రామం నుండి సీనియర్ నాయకులు మండల కార్యదర్శి వైసీపీ శంకర్ శ్రీనివాస్ గారు మన జనసేన పార్టీలో చేరటం చాలా సంతోషం. ఆయన్ని మా జనసేన కుటుంబం మా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అంత సీనియర్ నాయకుడే అక్కడ అవమాన పాలై మన పార్టీలో చేరాడంటే మన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, మనోహర్ గారి అభివృద్ధి ఇవన్నీ నచ్చి మన పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ గమనించి ఏది మంచి ఏడు చేదు, ఎవరు మంచి నాయకులు, ఎవరు అభివృద్ధి చేశారు. ఇప్పుడు మన లోకల్ గారిని చూస్తున్నారు, మరి మన 10 సంవత్సరాలు మన మనోహర్ గారిని చూశారు, ఎవరైతే కరెక్టు అని చాలా నిశ్చయంగా ఆలోచించి మన మనోహర్ గారిని తెనాల్లో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా కంటిన్యూ చేస్తారని భావిస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.